ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 90,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 22,48,000 దాటాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1.5 లక్షలు దాటింది. అమెరికాలో అత్యధికంగా 7 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 37,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్లోనే 2,33,000 మందికి పైగా కరోనా సోకితే 17,000 మందికి పైగా చనిపోయారు. అమెరికా తర్వాత స్పెయిన్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్పెయిన్లో ఇప్పటి వరకు 190,000 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే 4,000కు పైగా కొత్త కేసులు వచ్చాయి. 500కు పైగా చనిపోయారు. దీంతో స్పెయిన్లో మృతుల సంఖ్య 20,000 దాటింది. దాదాపు 74,000 మందికి పైగా రికవరీ అయ్యారు. ప్రస్తుతం 96,000కు పైగా కేసులు యాక్టివ్లో ఉన్నాయి. అటు ఇటలీలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 172,000 దాటింది. నిన్న దాదాపు 3,500 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఇప్పటి వరకు 22,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 42,000 మందికి పైగా రికవరీ అయ్యారు. ప్రస్తుతం 106,000కు పైగా కేసులు యాక్టివ్లో ఉన్నాయి. ఫ్రాన్స్లో కరోనా కేసుల సంఖ్య 147,000 దాటింది. నిన్న ఒక్కరోజే 12,000కు పైగా కొత్త కేసులు వచ్చాయి. దాదాపు 18,000 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఇప్పటివరకు 32,000 మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం దాదాపు 95,000 యాక్టివ్ కేసులున్నాయి. ఇక జర్మనీలో 141,000 మంది కరోనా బారిన పడగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యూకేలో కరోనా బాధితుల సంఖ్య 108,000 దాటింది. ఇక ఇప్పటివరకు 14,500 మందికి పైగా చనిపోయారు. చైనాలో 82,000, ఇరాన్లో 79,000, టర్కీలో 78,000 మందికి పైగా కరోనా బాధితులున్నారు. డీటెయిల్స్ బ్యూరో చీఫ్ పాండురంగారెడ్డి అందిస్తారు. పాండు, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో ఇవాళ కొత్తగా రాజస్థాన్ అలాగే వెస్ట్ బెంగాల్లో కేసులు నమోదయ్యాయి. అప్డేట్స్ ఏంటి సూర్య? ఇవాళ ఉదయం అంటే నిన్నట తీసుకుంటే ఇప్పటికీ ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో రాజస్థాన్, మీరు చెప్పినట్టుగా ఏపీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో ఇప్పుడు కీలకంగా కొద్దిసేపటి క్రితం తెలిసింది, అధికారికంగా నేవీ అడ్మిరల్ కూడా దాన్ని అప్లై చేశాడు. దాదాపు 22 మందికి, నేవీ సిబ్బందికి 22 మందికి కరోనా సోకినట్టుగా వాళ్ళు నిర్ధారించారు. సో ఆర్మీ అంటే వీదేం కరోనా అన్నది వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద. అదే కాకుండా నిన్న కూడా మనం చూసాం లడాక్లో ఆర్మీ సిబ్బందికి కొంతమందికి కరోనా సోకింది, ఎంతమందికి అన్నది కూడా వివరించలేదు. బట్ సోకిన మాట వాస్తవమే అని ఆర్మీ చీఫ్ నిన్న డిక్లేర్ చేశారు. దాన్ని అంగీకరిస్తూ ఆయన చెప్పారు, దాని మీద మేము ఎంతమందికి అందరికీ టెస్టులు చేస్తున్నాం, లడాక్లో ఆర్మీ సిబ్బంది ఏదైతే క్యాంప్ ఉందో అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు టెస్టులు చేస్తున్నాము అని కూడా చెప్పారు. సో ఈ పరిస్థితి చూస్తే దాదాపు ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ స్థాయికి కొన్ని చోట్ల వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి ఇది కనబడుతుంది. నిన్న మహారాష్ట్రలో వచ్చిన కేసుల్లో 5-6 కేసులు కొత్తగా వచ్చిన వాటిలో ఎలాంటి హిస్టరీ లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి కొత్తగా కేసులు వచ్చినాయి. సో దాన్ని తీసుకుంటే మహారాష్ట్రలో కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మేబీ 3rd స్టేజ్లో స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. అక్కడ పరిస్థితి 200 మంది చనిపోయారు, మరణాల సంఖ్య తక్కువన్న రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్న లెక్కలోకి తీసుకుంటే ఇవాళ 4,000 దాటే అవకాశం ఉంది మహారాష్ట్రలో ఇవాళ సాయంత్రం వరకు. మరోపక్క వెస్ట్ బెంగాల్లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. గత 4-5 రోజుల్లో వెస్ట్ బెంగాల్లో 40-50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా రాజస్థాన్లో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజస్థాన్లో నిన్న చాలా ఎక్కువ కేసులు వచ్చినాయి, ఇవాళ కూడా ఇప్పటి వరకు 41 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా 2 చనిపోయారు రాజస్థాన్లో. దాదాపు ఇవాళ అంచనా ప్రకారం ఇవాళ ఇంకొక 200 కేసులు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా రాజస్థాన్ నుంచి ఉంది. దాదాపు లెక్కలో తీసుకుంటే 1500కు చేరే అవకాశం ఉంది. తమిళనాడు, మధ్యప్రదేశ్ కూడా 1500 కేసులు ఇవాళ దాటే అవకాశం ఉంది. సో పరిస్థితి తీసుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రస్తుతం
14,454 కేసులు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం. దాంతో ఈ నేవీ సిబ్బందికి 22 మంది సోకింది లెక్కలోకి తీసుకుంటే 14,476 మంది అండి. ఈ లెక్కలోకి తీసుకుంటే ఇవాళ మధ్యాహ్నానికే 15,000 దాటే అవకాశం ఉంది. ఇండియా దేశవ్యాప్తంగా మరణాల క్రిటికల్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా మరొక 200 మంది క్రిటికల్గా ఉన్నట్టు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు. దాంట్లో మరణాల సంఖ్య పెరుగుతుందా లేదా అన్నది ఉంది. క్రిటికల్గా ఉన్న వాళ్ళైతే ఒక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 200 మందికి పైగా ఉన్నారు అన్నది తెలుస్తుంది. తమిళనాడులో ప్రపంచవ్యాప్తంగా కూడా యూరోప్ కంట్రీస్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో అప్డేట్స్ ఏంటి పాండు? ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రతిరోజు దాదాపు ఇప్పుడు 150,000 కేసులు ప్రతిరోజు అదనంగా నమోదవుతున్నాయి. గతంలో 2 రోజుల క్రితం తీసుకుంటే 100,000 ఉంది, అది 150,000 అయింది. ముఖ్యంగా ఇవి పెరగడానికి కారణం అమెరికా, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నిటిలో కూడా వేగంగా పెరుగుతున్నాయి కేసులు. మరణాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్న అమెరికాతో పోల్చినా యూరోప్లో చాలా ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా యూకేలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా యూరప్ అంటే ఈ దాదాపు ఫ్రాన్స్లో, అదేవిధంగా జర్మనీలో రోజుకి 10,000 పైగా కేసులు అదనంగా నమోదవుతున్నాయి. గతంలో 5-6,000 ఉన్నది 10,000 అవుతుంది. వచ్చే 2 వారాల్లో 15,000 పోయినా రోజు ప్రతిరోజు నమోదయ్యే కేసుల విషయంలో. అమెరికా విషయం తీసుకుంటే దాదాపు నిన్నటికి ఇవాళటికి మనం అక్కడ తీసుకుంటే 134,000 కేసులు ఒక్కరోజులోనే నమోదయ్యాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందని. గతంలో 30,000-40,000 ఉన్నది, 100,000 దాటింది. ఇవాళ దాదాపు 150,000 ప్రతిరోజు కేసులు నమోదయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగింది. 37,000 మంది చనిపోయారు నిన్న, 28, అంటే దాదాపు 10,000 మంది చనిపోయినట్టుగా మనకి నిన్నటికి వాళ్ళు కంపేర్ చేస్తే అమెరికాలో పరిస్థితి, అంటే మన దగ్గర నమోదవుతున్న కేసుల కంటే కూడా 10 రెట్లు మరణాల సంఖ్య అమెరికాలో ఉంది. సో పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. నిన్న ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న మాట్లాడుతూ పరిస్థితి అంత తీవ్రంగా ఉన్నా వచ్చే 2 వారాల తర్వాత మేము కఠినంగా అమలు చేస్తున్నాం, బట్ వచ్చే 2 వారాల తర్వాత ఖచ్చితంగా అమెరికాను ఓపెన్ చేస్తాం, అన్ని కార్యకలాపాలు కూడా నిర్వహిస్తాం అన్నది ఉంది. ఎందుకంటే నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి ఆయన నిన్న చేసిన ప్రకటన మీద కూడా మిగతా అంటే డెమోక్రాట్స్ కూడా దాన్ని వ్యతిరేకించారు. దాన్ని ఎలక్షన్ విధంగా చూడకూడదు, ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. ఎంతో సేఫ్ హైజీన్ అనే అమెరికాలో మనిషికి ప్రాణానికి చాలా విలువ ఎక్కువ ఇచ్చే అమెరికాలో మరణాల సంఖ్య ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి. సో దాన్ని వాళ్ళు సీరియస్గా ఉన్నారు. రెండోది ఆయన దీనికి సంబంధించి ఇంకొక ఎంక్వైరీ కూడా, వుహాన్ నుంచి వైరస్ వ్యాప్తి ఏ విధంగా చెందింది, ఎట్లా వెళ్ళింది అన్న దాని మీద కూడా ఎంక్వైరీ సొంతంగా చేస్తామని కూడా చెప్పారు. బట్ ఆ పరిస్థితిని తీసుకుంటే మరణాల సంఖ్య అంటే అత్యధికంగా నమోదవుతున్న కేసులు, పెరుగుతున్న మరణాలు అమెరికాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. యూరోప్లో చూసుకుంటే ఆ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. కేసులు నమోదవుతున్నా అక్కడ మరణిస్తున్న వారి సంఖ్య మాత్రం తక్కువ ఉంది. అదే ఫ్రాన్స్లో తీసుకుంటే 147,000 కేసులుంటే ఇప్పటి వరకు 18,000 మంది చనిపోయారు. అదే జర్మనీలో ఇంకా తక్కువగా ఉంది, దాదాపు 141,000 కేసులు నమోదైతే 4,300 మాత్రమే చనిపోయారు. అక్కడ క్రిటికల్గా కేసులు 5,000 ఉన్నాయి. అమెరికాలో పరిస్థితి తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 13,500 మంది క్రిటికల్గా ఉన్న వాళ్ళుగా అమెరికా ఇచ్చిన రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా 13,000 మంది చాలా క్రిటికల్, 13,500 మంది చాలా క్రిటికల్గా ఉన్నారు. అదే ఇంకా దాని తర్వాత మిగతా బెల్జియం కానీ బ్రెజిల్, రష్యాలో కూడా అదే పరిస్థితి ఉంది. రష్యాలో కూడా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో తక్కువ ఉన్న కేసులన్నీ రష్యాలో ఇప్పుడు 37,000 చెందినాయి, మరణాలు కూడా 12,000 ఉన్నాయి. ఇది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల రిపోర్ట్. థ్యాంక్ యూ.